టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా. అరసున్నా అరసున్నా కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా కోసం దిశా నిర్దేశం చేయడం చూస్తే ఫన్నీగా ఉంది అని కామెంట్ చేశారు. పవన్ లోకేష్ ఇద్దరిని ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా భువనేశ్వరి నిజం గెలవాలని కోరుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరాలన్నారు. ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు, ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది, నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు, ప్రజలు ఓడించిన వాళ్ళు. వీళ్ళు మా దశ దిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు వై ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు, వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అని వెళ్ళే ధైర్యం ఉందా దమ్ముందా అని అడుగుతున్నా.